అలాగే నాగబాబు జనరల్గా ఒక సమస్య వస్తేనే ఎంతో సతమతమైపోతాం. సో ఇన్ని సమస్యల్ని ఇలా అన్నిటిని కూడా మేనేజ్ చేయటం అసలు ఎలా సాధ్యమవుతుందండి? ఒక సమస్య ఎవరికైనా వస్తేనే చాలా సతమతమైపోతాం, ఎవరైనా సరే చిన్న సమస్యకే చాలా ఇబ్బంది పడిపోతాం, అసలు మనకి మైండ్ పనిచేయకుండా అయిపోతుంది. అటువంటి అప్పుడు ఒక్కటి కాదు ఎన్నో సమస్యలు, అంటే ఎన్నో మీకు సినీ ఇండస్ట్రీలో చాలా మందికి కార్మికులకి సహాయం చేయడంలో ఆయన చాలా బిజీగా ఉంటారు, అట్ ద సేమ్ టైం అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యి ఇన్ని చేస్తూ ఉంటారు. అంటే ఈ మేనేజ్మెంట్ అనేది అసలు ఎలా వస్తుందండి? సార్, అది అన్నయ్య గారికి ఇట్లాగా మేనేజ్ చేయటం అనేది ఆయన ఏమి ఎక్కడ నేర్చుకోలేదండి. ఒక బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్స్ వెళ్ళిన వ్యక్తి కాదు, ఏమి కాదు. అయితే ఆయన కాలేజీ చదివేటప్పుడు నేవీ మాకు ఒక ఎన్సీసీ లాగా ఒక నేవల్ వింగ్ ఉండేదండి. దానికి ఆయన సీనియర్ క్యాడెట్ చెప్పినంటే కాలేజీలో నేవల్ వింగ్ లో దాదాపు ఒక 300 మంది 150 మంది 200 మంది క్యాడెట్స్ ఉంటే వాళ్ళకు ఒక ఒక్కళ్ళకు ఒక కెప్టెన్ ఉంటాడు ఈచ్ డివిజన్ కి. ఆ 3 కెప్టెన్ 6 కెప్టెన్ల మీద ఈయన సీనియర్ క్యాడెట్ కెప్టెన్ మొత్తం అందరితోటి డ్రిల్ చేయించడం ఇవన్నీ చేయించేవారు. అలాగే అక్కడ బహుశా ఆయన ఈ 3 సంవత్సరాల ఆ నేవల్ సీనియర్ క్యాడెట్ కెప్టెన్ గా చేయటం వల్ల ఏమో ఆయనకి ఒక రకమైన ఈ అడ్మినిస్ట్రేటివ్ అబిలిటీ అక్కడి నుంచి కూడా వచ్చిండాలండి, ఎందుకంటే ఆయనకి అది తెలుసు. తర్వాత రెండోది మేము మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మాకు ఒకసారి ఒక స్కూల్ సీటు గురించి, పిల్లల గురించి ఒక సీటు రాలేదు, ఎట్లాగని ఆలోచించి మేము ఇప్పుడు ఒక చిన్న స్కూల్ సీటు గురించి నేను అన్నయ్య గారిని, అన్నయ్య ఇట్లాంటి స్కూల్ మాకు తెలిసిన అబ్బాయికి ఒకరికి స్కూల్ సీటు అవసరం ఉంది అని చెప్పటం ఆయనకి అంత చిన్న పని, అంత పెద్ద వ్యక్తి అంటే మాకు అన్నయ్య అయి ఉండొచ్చు కానీ బట్ ఆయన పెద్ద వ్యక్తి కదండి, ఆయన చెప్పడం ఎందుకు లేని మేనేజ్ చేస్తున్నా నా వల్ల కాదు. ఒకరోజు నెమ్మదిగా అన్నయ్య ఇట్లా ఏదన్నా ఒక సీట్ అంటే చేద్దాం ఎప్పుడు అంటే ఆల్రెడీ చెప్పాను కొంచెం కొంచెం 1 మంత్ అయిందని ఆయన వెంటనే నన్ను మందలించారు. 1 మంత్ దాకా ఎందుకు రా, ఒక మాట నేను చెప్తే నాకున్న సర్కిల్స్ లో ఏదో ట్రై చేసి వెంటనే ఇప్పించేవాడు కదా, అంత టైం ఎందుకు వేస్ట్ చేసావు అని ఒక చిన్న స్కూల్ సీట్ కూడా ఆయన దగ్గరుండి చెప్పి ఇప్పించినటువంటి వ్యక్తి అండి. సో నాకు అర్థమైంది ఏంటంటే అందుకనే ఆయన ఇప్పుడు ఇంత గొప్పోడయ్యాడు, ఇంత పెద్ద రేంజ్కి వెళ్ళాడంటే ఏ చిన్న పని కూడా ఆయన దృష్టిలోకి వెళితే మాత్రం అది కన్ఫర్మ్ గా మనం తీసుకోవచ్చు.